హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మన తెలంగాణలో చూపించబోయేది కాజీపేట గుట్టలు. చూడండి ఫ్రెండ్స్, నాలుగు గుట్టలు, నాలుగు ఇంతగా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఆ గుట్టల కాడికి పోతాను. నాలుగు గుట్టలలో నాలుగు రకాలు ఉన్నాయి. ఒకటి గోపురంలాగా, ఒకటి తాబేలులాగా, ఒకటి చింపాంజీలాగా ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం తాబేలు గుట్టలకు పోతాను. అలా దేవుణ్ణి చూపిస్తాం, చూస్తాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కాచిపేటలోని ఒక పురాతనమైన గుట్టకైతే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నాలుగు గుట్టలు ఒక దగ్గరనే ఉన్నాయి. ఇందులో రెండు గుట్టల మధ్యలోనే దేవుళ్ళు ఉన్నారని మాకు తెలిసింది ఫ్రెండ్స్. అక్కడ గ్రామస్తులను అడిగితే ఏమన్నారంటే, ఇక్కడ గాంధారి మైసమ్మ ఫస్ట్ దర్వాజలు మరియు ఫస్ట్ ఉన్న చోటు ఇదే అని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందుకోసమని మేము ఇంత రిస్క్ చేసి ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కనిపించే మధ్యలో ఉన్న గుట్టనే తాబేలు ఆకారంలో ఉంది. ఇటు సైడు చాప ఆకారంలో ఒకటి ఉంది, అంటే గోపురం లాగా ఒకటి ఉంది. ఈ మధ్యది తాబేలు ఆకారం, ఇటు లాస్ట్ది గోపురం ఆకారం. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి వేరే గుడి. ఇప్పుడు మనం వెళ్ళేది ఈ గోపురం ఉన్న ఆకారంలోకే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అక్కడనే లోపల ఏముంది ఏంటి అనేది చూద్దాం పదండి. మేము ఇక్కడికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ వీడియోలు ఇంతవరకు ఎవ్వరూ తీయలేదంట ఫ్రెండ్స్. అందుకోసమని చాలా రిస్క్ చేసి ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, గుట్టపైనే శిలలు శిల్పాలు చెక్కడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విగ్రహ రూపంలో ఒక ఆకారం అయితే కనిపించింది. తర్వాత ఇక్కడ మనకు గణపతి ఆకారంలో ఒకటి కనిపించింది. మరియు ఇంక కొంచెం ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. చిన్న చిన్న స్వరంగ మార్గాల్లాగా గుట్టకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే వాళ్ళు అక్కడ ఏమైనా దేవుణ్ణి ప్రతిష్ఠించారా అని ఇంక కొంచెం లోపలికి వెళ్ళి చూడడం అయితే జరిగింది. ఓం అని రాసింది, శివలింగం ఉందనుకొని వెళ్ళాను కానీ ఏమి కనిపించలేదు. మళ్ళీ ఇందులో కూడా లోపలికి వెళ్ళాను కానీ ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ముందటికి వెళ్ళి చూపిస్తా చూడండి. అంటే బహుశా కూర్చోడానికి విశ్రాంతి మాడల్లో ఉంది కానీ దేవుడైతే ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. నేను అందులోపటి నుంచి వెళ్ళి బయటకు వచ్చాను. చూస్తున్నారు కదా, ఇక్కడికి లోపలికి అయితే రావడం జరిగింది. మీరు నా ఛానల్ను లైక్ చేస్తారని అనుకుంటున్నాను, అందుకోసమని నేను ఇంత రిస్క్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. చూడండి, మహాశివుని యొక్క ఆకారం కూడా ఉంది. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త కొత్త వీడియోలతో మీ నసీమ. మళ్ళీ ఇక్కడ రెండో గుట్టకు కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ గుట్ట మీకు నచ్చిందని సబ్స్క్రైబ్ చేయండి. రెండో గుట్టను మరియు తొందరలోనే వెళ్ళి తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి మన ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.